జిల్లా గూడూరు మండలం విందూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆ గ్రామ దళితులు గత 29 సంవత్సరాల నుండి వరి పైరును సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూములపై అదే గ్రామ అగ్రవర్ణాల కులాల కన్నుపడి పొలాన్ని దున్నేస్తున్నారు. నెంబర్ 3, ఎప్పటి నుండో ప్రభుత్వ భూమిలో పంటలు పండించుకుంటున్న దళితులకు అన్యాయం జరిగే విధంగా రెవెన్యూ అధికారుల సహకారంతో కొంతమంది అగ్రవర్ణాలు దౌర్జన్యంగా ఆ పొలాలను దున్నడంతో దళితులు అగ్రవర్ణాలను ఎదిరించినట్టు సమాచారం. ఆ గ్రామ అగ్రవర్ణాలు తెలివిగా మాపై దళితులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఫిర్యాదు అందుకున్న పోలీస్ అధికారులు నేడు రాత్రి 3 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇది తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే దాసరి దళితులకు న్యాయం చేయాలి అని అంటూ అన్యాయంగా పోలీస్ స్టేషన్లో ఉంచి దళితులను రక్షించే ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ విచారణ చేపట్టి తగు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. నవ్యాంధ్ర ఎంఆర్పి పక్షాన ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణలో మాలమహానాడు ఉద్యమం పరంగా డిస్టర్బ్ చేసి ఇబ్బందులు పాలు చేసి మాది గోడికి భూమి ఉండకూడదని ఒక దుర్మార్గమైనటువంటి అభిప్రాయంతో అగ్రవర్ణ భూస్వాములు దీని మీద కన్నేసి ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చినటువంటి తరుణంలో తెల్లవారుజామున మాదిగిరిని తీసుకొచ్చి సివిల్ మ్యాటర్లో ఎంటర్ అయ్యి రూరల్ ఎస్ఐ గారు మాదిగిరిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చొని పెట్టడం దుర్మార్గమైనటువంటి అభిప్రాయం ఆలోచన. ఈ నెల 5వ తారీఖున నేను ఈ సంఘటనపై తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించాను. అది సర్వే నంబర్ 521 విందూరు రెవెన్యూలో ఉన్నటువంటి వెంకన్న 30 సంవత్సరాలు పైబడి ఎస్సీ మాదిగలు 5 మంది అన్నలదమ్ములు ఉమ్మడిగా సాగు చేసుకుంటున్నారు. దాని పక్కనే ప్రభుత్వం 13 సెంట్లు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 521లో కూడా 80 సెంట్లని ఆ ఊరు వ్యక్తే వీళ్ళకి అమ్మడం జరిగింది. దీన్ని ఆనుకొని దాదాపు 2 మనుషులు లోతుండే గుంటలు చెట్లు ఉంటే వీళ్ళు సంవత్సరం కొద్దిగా చెట్టు పుట్ట కొట్టుకొని ఆ గుంటలు పొడుచుకుంటూ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దాని మీద కనుబడ్డ అట్ల శ్రీనివాసరెడ్డి, నీలం సుబ్బారెడ్డి వాళ్ళ తమ్ముడు కలిసి ఊర్లో అనేక భూములు అమ్మేసిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే విఆర్ఓ శివకుమార్ గారి సలహాతోటి ఈ భూమిని సిద్ధం చేశారు. ఇది తెలిసిన తర్వాత ఆ ఎస్సీ మాదిగలు మేము కలిసి తహసీల్దార్ని విన్నవించాం. 2 సార్లు సర్వే జరిపించారు. ఇతన్ని గతంలో కూడా ఇదే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బెదిరించిన పంపించిన ఘటనలు ఉన్నాయి ఈ ఎస్సీ మాదిగల్ని. కాబట్టి వీళ్ళు ఇంకా అలివి కావట్లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో రాత్రి ఒక పన్నాగం బన్ని కుటుంబ సభ్యులతో నిద్రించే సమయంలో 2 గంటల 50 నిమిషాలకు పోయి పోలీసులు తీసుకురావటం ఎంతవరకు సమంజసమో ఎస్పీ గారు కలెక్టర్ గారు దళితుల వైపు సర్వే గారికి రాస్తున్నారు. వస్తారు, నేను సర్వే చేపిస్తాను కూడా మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది పోయిన వారంలో కూడా. దీంట్లో అట్ల శ్రీనివాసరెడ్డి భూముల అమ్మకంలో భాగంగానే ఎస్ఐ గారు కూడా కొమ్మక్కై దీనిలో భాగస్థులై ఉన్నారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ ఎస్పీ గారు ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేసి బేషరతుగా దళితుల్ని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు సాయంత్రం లోపల వదలకపోతే వెంటనే నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం డిఎస్పీ కార్యాలయం సమీపంలో అని చెప్పేసి తెలియజేస్తాం. మహానాడు 3వ డివిజన్ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జిల్లాలో కానీ దళితులకు రక్షణ తరవైపోయింది. ఎందుకంటే దళితులకి అంటే మాలలకి మాదుకులకి పొలాలు ఉండకూడదు, వాళ్ళకి ఆస్తులు ఉండకూడదు, వాళ్ళకి ఇల్లు ఉండకూడదు. స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలైనా కానీ ఈ మాలా మాదుకులు ఇరుకులు యానాదులు అడుక్కొని తింటూనే ఉండాలా. భూస్వామైనటువంటి అగ్రకులందరూ కూడా రోజురోజుకి ధర్మతరైపోతుండాలా. అడవులు ఇంగ్లీష్ కవి చెప్పినట్టు పూర్ బికేమ్ పూరర్ రిచ్ బికేమ్ రిచెస్ అనే సామెతని ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ నాయకులు కానీ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఖచ్చితంగా పాటిస్తూ ఉంది. ఈ యొక్క సామెత ఒక మాది పల్లికి పోయి వాళ్ళు మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? వాళ్ళు ఏమైనా మర్డర్ చేశారా లేకపోతే రెడ్ సైన్ దొంగతనం చేశారా? ఈ సివిల్ మ్యాటర్లో వాళ్ళు ఏమి దళితులు మాదుగోళ్ళు ఏమన్నా రెడ్డి గారు తలకాయ పడుకుంటారా, పుట్టి చంపేశారా? లేదు కదా. ఎందుకు మీకు అంత ఆతురత?
మీకు ఎందుకు అంత ఉత్సాహము? అదే ఒక మాదిగులు మారుడు వచ్చి రిపోర్ట్ చేస్తే ఇదే రెడ్డి గారిని నాయుడు గారిని మీరు పోయి రాత్రిపూట అరెస్ట్ చేయగలుగుతారా? మీకు ఆ యొక్క ఆ ధైర్యం ఉంది మీకు? కాబట్టి ఇది చాలా దుశ్చర్య, మేము ఖండిస్తున్నాము. గూడూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం మాది ఎస్సీలది, ఇక్కడ అగ్రకులాలు పెత్తనం చేస్తే మేము ఒప్పుకోం. ఎమ్మెల్యే మావాడు ఎంపీ కాబట్టి మేమందరం కూడా ప్రజాసంఘాలం రవీంద్ర ఎంఆర్పిఎస్ నాయకులైతేనేమి, ఏపీ ప్రజాసంఘం నాయకులైతేనేమి, మాలమోహన్ రెడ్డి అయితేనేమి, బీఎస్పీ నాయకులైతేనేమి, ప్రతి ఒక్కరిని కనుక్కొని ఈ యొక్క విందూరు మాదిరి పక్కన పక్షాన్ని మేము పోరాడతాము. తప్పకుండా వాళ్ళకి భూమి ఇచ్చే వరకు మేము పోరాడతాము. మీకు ఏదైనా లేగల డాక్యుమెంట్స్ ఉంటే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే రెవెన్యూ రాత్రి మీరు వర్క్ చేయడం చాలా కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని మేము వదిలిపెట్టము, డీఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తున్నాము, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తాము. తప్పకుండా మా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము డీఎస్పీ ఆఫీస్ ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసి మా యొక్క ఎస్సీల యొక్క పక్షాన్ని మేము పోరాడతామని చెప్పేసి ఈ సమయంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.